ఈ సినిమా కోసం రామన్ స్టూడియోలో పైన సెట్ చేశారు. అవును అవును. అప్పుడు నేను ఓ రోజు వచ్చాయి. అవునా? చూసా మీరు బాగా ఆడవాడు కొన్నారు అప్పుడు. చేసాం 15 డేస్ చేసాం అక్కడ. అవును. అనుపమ పరమేశ్వర తోటి ఫస్ట్ టైం లిప్ లాక్ చేయించినట్టున్నారు. అది ఫస్ట్ టైం నాకు తెలీదు. అంటే మా మా స్టోరీకి డిమాండ్ అది. అంటే అమ్మాయి యాక్చువల్లీ టైటిల్ రౌడీ బాయ్స్, కానీ యాక్చువల్లీ ఈ సినిమా అమ్మాయిల కోసమే. ఓకే. అది సో అమ్మాయి అమ్మాయిలు అబ్బాయిలను ఎలా ప్రేమించాలని చూపిస్తున్నారా? అలా కాదు. అంటే అమ్మాయిలు వల్ల అబ్బాయిలు ఎలా మారుతారు, ఎంత బెటర్ అవుతారు, అమ్మాయిలు ఎంత కీ రోల్ వహిస్తారు అసలు. అంటే అమ్మాయి రోల్ చాలా స్ట్రాంగ్ మూవీలో. వీళ్ళంతా లైట్ హార్టెడ్ పిచ్చి పిచ్చిగా వైల్డ్గా ఉంటారు, కానీ అమ్మాయే స్ట్రాంగ్ ఈ సినిమాలో. అమ్మాయి హీరో. అంటే అమ్మాయిల వల్ల అబ్బాయిలు ఎలా చెడిపోతున్నారని చూపిస్తున్నారు. అసలు అమ్మాయి వల్ల అబ్బాయిలు ఎలా బెటర్ అవుతున్నారో చూపిస్తున్నారు. ఆరు ఉంటుంది. అంటే కంప్లీట్ ఇది మన రామ్ గోపాల్ వర్మ సినిమ లవ్ స్టోరీ టైప్ ఏదైనా? అసలు అది శివ అంటే పొలిటికల్గా వెళ్తుంటుంది. ఇది అసలు ఇది ఎక్కువ స్టూడెంట్స్ మధ్యలో. ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనం 17-18 ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్కువ మెచ్యూరిటీ ఉండదు, వైల్డ్గా ఉంటాం, ఇట్లా ఇన్స్టింక్టివ్లీ ఇంపల్సివ్లీ రియాక్ట్ అవుతుంటాం ప్రతిదానికి. అంటే ఆలోచించాం ఇది ఎందుకు ఇలా చేస్తున్నాం అని కానీ. సో ఆ ఫ్లేవర్లో వెళ్తుంటుంది అంతా. సో ఎక్కువ ఇమ్మెచ్యూరిటీతో ఇర్రెస్పాన్సిబుల్గా వెళ్ళే వాళ్ళ స్టోరీలా ఉండదు. ఎక్కువ ప్లానింగ్ మెచ్యూరిటీ థింకింగ్ అలా ఎక్కడ ఉండదు. సంగోపురం సినిమా చూసారా? ఆబ్వియస్లీ చూస్తూ ఉన్నారు. చూస్తాను. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ పెద్ద అయిపోయా ఇప్పుడా? ఇప్పుడు అందరి కోసం మాట్లాడుతున్నారు కదా. మంచి. దాని మీద మీ ఫీలింగ్ ఏంటి ఉంది అసలు? అసలు నాకు ఈ పాలిటిక్స్ ఇవన్నీ మనకు అంత ఐడియా లేదు, కానీ ఆయన మంచిగా మాట్లాడుతున్నారు అంటున్నారు చుట్టుపక్కల అందరు. ఇండస్ట్రీ కోసం మాట్లాడుతున్నారు, ఇండస్ట్రీ బెనిఫిట్ అవ్వడానికి. సో అది చాలా హ్యాపీ. ఫాలో అవుతారు మీరు సోషల్ మీడియా అంతా బాగా ఫాలో అవుతారా? నేను ఎక్కువ లేదు సార్ అసలు. అవునా? అంటే ఇప్పుడు 1 ఇయర్ నుంచి అయితే ఈ సినిమా బిజీలోనే ఉన్నాను. సో దాని మీద ఎక్కువ. అంటే మీరు పుట్టి పెడుతుంది హైదరాబాద్ అయినా మీరు విజయవాడ దగ్గర మిర్యాల కూడా అది. సంక్రాంతి సంబరాలు ఎప్పుడు చేసుకున్నారు, ఇలా చేసుకున్నారు ఇంట్లో? మాది ఇక్కడ అంతా కైట్స్ ఎగరేయడం, బిల్డింగ్ ఎక్కి కైట్స్ ఎగరేయడం. మేము ఫస్ట్ హనుమాన్ టెక్డీలో అక్కడ ఉండేవాళ్ళం. సో అక్కడ అంతా కైట్స్ ఒకటే, అన్ని పాటలు పెట్టి డీజేయింగ్ పెట్టి అంతా అన్ని అందరు అపార్ట్మెంట్ మీదే ఉంటారు. సో అక్కడ నుంచే స్టార్ట్. ఈ మధ్య ఒకసారి ఆంధ్రాకి వెళ్ళి కొంచెం పందెం కోళ్ళు అవి చూసి ఎంజాయ్ చేసొచ్చు. పబ్ కల్చరా? పబ్ కల్చర్ అని కాదు, సిటీ అంత అదే. అంటే ఎక్స్ప్లోర్ చేయాలి, వెళ్ళి విలేజ్ అవన్నీ చూడాలి. ఎక్కువ లేదు అంత సిటీలో పుట్టి పెరగడం వల్ల. మేబీ ఒకసారి వెళ్ళాలి ఈ సినిమా తర్వాత వెళ్తా అంత. యాక్చువల్ ప్లాన్ ఉండేది రిలీజ్ లేకపోతే వెళ్ళిపోయాలి. కర్ఫ్యూ పెట్టారు అక్కడ కూడా కొంచెం అదే కోవిడ్ వల్ల. అంటే ఇండస్ట్రీలో చాలా మంది ఒక గొప్ప వరంగా ఫీల్ అయ్యేది ఏంటంటే సంక్రాంతికి హీరోలు మా హీరో వాళ్ళ సినిమా రిలీజ్ అవ్వటం, అలాగే దర్శకులు సంక్రాంతి రేసులో ఉండటం అనేది ఒక ప్రౌడ్ఫుల్గా గ్రేట్గా ఫీల్ అవుతారు. సో మీ రెండవ సినిమా సంక్రాంతి సినిమా రిలీజ్ అవ్వటం, సంక్రాంతి పండగకి అందరు జనాలు అందరు అవటం, అంటే సంక్రాంతికి ఉట్టేప్పుడు ఇంట్లో ఉన్నా కానీ పండుగ అనేది ఫెస్టివల్గా వచ్చి ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఈ కర్ణాటక ఆటలు పండుగ కూడా ఉండవు, అలా వెళ్ళి చూసే సినిమాగా చేయటం అనేది దర్శకుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సంక్రాంతి? అది సరే, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి నేను మా ఫ్యామిలీ 10 మంది కలిసి వెళ్ళిపోయేవాళ్ళం థియేటర్స్కి, వెళ్ళిపోయి చూసేవాళ్ళం సంక్రాంతి మూవీస్ అంటే అందరం. అదొక మాకు హ్యాపీ ఫీలింగ్. అంటే మాది అక్కడక్కడ అక్కడ ఫ్యామిలీస్ ఇక్కడ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళం, ఒక దగ్గర ఉండేవాళ్ళం. సంక్రాంతికి ఒక ఇంట్లో కలుసుకొని ఉండేవాళ్ళం. సో అప్పుడు సినిమాలో వస్తే అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. సో ఒక హ్యాపీ ఫీలింగ్ మాకు అది, అందరం ఫ్యామిలీ అంతా వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు అదే నా సినిమాకి అలా వస్తుంది అంటే అందరు ఫ్యామిలీస్ వచ్చి చూస్తారంటే హ్యాపీ ఫీలింగ్. మీ స్టూడెంట్ లైఫ్లో సంక్రాంతికి రిలీజ్ అయినప్పుడు మీరు వెళ్ళి చూసిన సినిమాలు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? ఏ సినిమాలు? ఒక్కడు నా ఫాండ్ మెమరీ, ఒక్కడు గొడవలు పడి మరీ వెళ్ళి చూసాము. దేవిపుత్రుడు అంటే చాలా చిన్నగా ఉండేవాడు. సో చూస్తే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండే. అలా చాలా సినిమాలు ఉన్నాయి. యువతరానికి సందేశాత్మకంగా చెప్పే చిత్రమా? అలా అని నేను చెప్పలేను, కానీ ఎంటర్టైన్ అయితే అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు, అమ్మాయిలకు బాగా నచ్చుతుంది సినిమా. అంటే అమ్మాయిలని ఎలివేట్ చేసి చూపిస్తున్నారా? చూపిస్తున్నారా? అబ్బాయిలు తక్కువేం లేదు, అబ్బాయిలు ఎలా చూపించినా హ్యాపీ ఫీల్ అవుతారు, అది ప్రాబ్లం లేదు. అమ్మాయిలనే బాగా చూపించాను. ఈ సినిమా మొన్న సాంగ్ రిలీజ్ ఫంక్షన్లో దిల్రాజ్ గారు మా రెగ్యులర్ సినిమాకి మా సినిమాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో
ఆ హద్దు మీరు ఈ సినిమా చేశాను అనేది వచ్చిన అట్లా వర్డ్ వదిలేసాడు ఆయన. ఎంతగా మాట అనాల్సి వచ్చింది అంటే రెగ్యులర్గా దిల్రాజ్ బ్యానర్లో వచ్చే సినిమా ఇది కాదా, అడల్ట్ సినిమా ఏంటి అసలు? అడల్ట్ అయితే కాదు, నిన్ననే సెన్సర్షిప్ కూడా అయింది, యూబై వచ్చింది అన్ని సినిమాలు. దీనిలో అలా ఏం లేదు అసలు, అలా అంటే అంటే ఆయన అన్ని ఫ్యామిలీ సినిమాలు చేస్తారు కదా, కొంచెం ఫ్యామిలీస్ వచ్చే సినిమాలు తీస్తారు. ఇది ప్యూర్ లవ్ స్టోరీ, సో ఆయన తీయలేదు ఇప్పుడు దాకా ప్యూర్ లవ్ స్టోరీ. ఆయన కొంచెం ఫ్యామిలీ సినిమాలు తీస్తారు లేకపోతే కమర్షియల్ సినిమాలు తీస్తారు. మంచి లవ్ స్టోరీ అయినా ఇది ప్యూర్ లవ్ స్టోరీ. సో లవ్లో అంటే ఇక అన్నీ కొంచెం ఉంటుంది కదా. అంటే స్క్రిప్ట్ సైడ్ షూటింగ్ ఇవన్నీ దిల్రాజ్ గారు బాగా గెప్పు ఉంటారు. ఇంకా బిజినెస్ తర్వాత థియేటర్స్ ప్రమోషన్ ఇవన్నీ శిరీష్ గారు చేసుకుంటారు. సో వీళ్ళిద్దరిని మీరు ఎలా ఒప్పించి సినిమా మీరు యాక్సెప్ట్ చేయించుకున్నారు? అంటే అదే చెప్తున్నా కదా, అది అంటే ఒప్పించడం అనేది పెద్ద ఏం జరగలేదు అక్కడ. రాజుగారే అంటే మాది అంటే జనరల్ డిస్కషన్లానే జరిగింది. ఇట్లా చెప్పాయి కదా, అదే ఫస్ట్ అది వెళ్ళి పాయింట్ చెప్పగానే వాళ్ళు ఇన్స్టెంట్గా కొత్త ఉంది పాయింట్, సో వాళ్ళు ఇన్స్టెంట్గా నచ్చింది. దాని స్టోరీ మొత్తం ఫుల్ ఫ్లెజ్ స్టోరీ చెప్తే అది ఇంకా నచ్చింది. సో అది రాజుగారు తెలిసింది కదా, ఆయన కేపీ పార్క్లో నడుచుకుంటూ అందరికీ స్టోరీ చెప్తుంటారు. వాళ్ళందరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సిరీస్ సార్ కూడా అలానే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందరు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేసరికి ఆయన కొన్ని కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా చేసేద్దామని ఫిక్స్ అయ్యి అదే అంటే న్యాచురల్గా వెళ్ళిపోయింది. ఏదో చెయ్యాలని ఏం చేయలేదు, స్మూత్గా వెళ్ళిపోయింది.